సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని మీరు ఏం చెప్తారు? అంటే గొప్పగా లేదు కానీ కొంతవరకు మెరుగు అనిపిస్తుంది. ఇంకా డెవలప్ చేయాల్సిన పని ఉందండి. కాకపోతే ఎవరికాడు అవకాశం వచ్చిన వరకే కానీ వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకుంటాం, 10 మందికి ఉపయోగపడతాం అనేది జనంలో కనపట్టాల, వాళ్ళ నాయకుల్లో కనపట్టాల. అలా చేస్తే మరి బాగానే ఉంటుంది. కానీ మీదో జాతవని వస్తారు కానీ అనుకున్నంత విధంగా ఈ జనంలో చైతన్యం తీసుకురావడం కానీ జనానికి ఉపయోగపడటం కానీ అలాంటిది ఏం జరగట్లేదు అని ఇప్పుడు అది ఇంకా వాళ్ళు ఇంకా బాగా తెలుసుకుని ఏదో వచ్చాం కోట ప్రభుత్వం అనుకోకుండా మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత మంచి పని చేద్దాం ప్రజలకు అనేది వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాడికి కూటమికి మద్దతు ఇస్తారు జనం. అంతేగాని మేమేదో కూటమి మేము వచ్చాము మనం చూడండి అంటే కుదరదు. అది జనరల్గా అందరిలో ఆ చైతన్యం వచ్చేటట్టుగా పని చేయగలిగితే అప్పుడు మెచ్చుకుంటారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అందరినీ ఒప్పించే విధంగా ఉండాలి, ప్రతి వాడికి ఉపయోగపడేటట్టు ఉండి, ముఖ్యంగా లేబర్ చాలామంది చాలా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి కొంతమంది కూడు నీళ్లు లేకుండా కూడా పొందారు. సామాన్య ప్రజలు ఎట్టుండా అలాంటి నిరుపేదలకు మాత్రం ఎంతో కొంత సాయం చేయగలిగితే కొంతవరకు జనంలో ఒక మంచి స్పందన వస్తుంది. కాబట్టి వీళ్ళు తెలుసుకోవాలి ఏంటంటే ఇప్పుడు కొంతవరకు పర్వాలేదు కానీ ఇంకా బాగా చేస్తే ఒక గుర్తింపు అనేది వస్తుంది. నేను చెప్పబోయేది అది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టారు కదా, ఈ పథకాలు చూస్తుంటే నాకు భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరు చెప్పారు? చంద్రబాబు నాయుడు ఒక విజన్ గల లెజెండరీ లీడర్ అండి. ఆయన తప్పుపట్టడానికి వీల్లేదు. ఆయన ఏం చేసినా ఎంతో కొంత ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం కానీ అన్యాయం చేద్దామనే మనిషి కాదు. అది ఏదో కొంతమంది ఆయన మీద ఏదో బురదల్లే విధంగా మాట్లాడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు 100కి 100 చేయకపోయినా 90% చేయగల స్తోమత ఆయన దగ్గర ఉంది. అందరూ సహకరించి 100కి 100 పాలు చేయగల స్తోమత కూడా ఆయన దగ్గర ఉంది. కాబట్టి వీళ్ళేదో మధ్యలో పనిచేసేవాడిని జడగొట్టే టైపే కానీ వేరే మార్గం ఏం కనపట్టలేదండి. కాబట్టి కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు ఒక డెవలప్మెంట్ ఉండాలంటే అందరూ సహకరిస్తేనే ఆ ప్రభుత్వం డెవలప్ అవడానికి వీలు ఉండదు, 10 మందికి ఉపయోగపడుతుంది.